జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మొదలైన ఏర్పాట్లు. కృష్ణా జిల్లా కలెక్టర్కు వేదిక ఏర్పాట్ల బాధ్యత. బందోబస్త్, ట్రాఫిక్ బాధ్యతలు డీజీపీకి. 15 శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ మేము జారీ చేసిన జేఏడి. అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 12:23 జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. అవసరమైన సౌకర్యాలు సమకూర్చేలా 15 ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసే ప్రధాన వేదిక, సభకుచ్చ ఆహ్వానితులకు అవసరమైన ఏర్పాట్లు కృష్ణా జిల్లా కలెక్టర్కు అప్పగించారు. సభకు అవసరమైన బందోబస్తు, విఐపీల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులు వేచి చూసే అవకాశం లేకుండా చూడటం వంటి బాధ్యతలను డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలకు అప్పగించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీ ఏర్పాట్లను డైరెక్టర్ ఆఫ్ ప్రోటోకాల్, జీఏడి అసిస్టెంట్ సెక్రటరీకి అప్పగించారు. గవర్నర్తో సీఎం, సభ్యుల గ్రూప్ ఫోటో, మీడియా కవరేజ్, ఫోటోగ్రాఫర్స్, ఎల్ఈడి స్క్రీన్స్, ప్రసార మాధ్యమాల ఏర్పాట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్కు అప్పగించారు. సభాప్రాంగణంలో క్లీనింగ్, రోలింగ్, లెవలింగ్, వాటరింగ్ పనులు, పట్టణాభివృద్ధి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంచినీటి సరఫరా బాధ్యతను విజయవాడ మున్సిపల్ కమిషనర్కు, తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు పనులు సిఆర్డీఏ కమిషనర్ పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బారికేడ్లు, విఐపీ బారికేడ్లకు మెస్, వాటర్ ప్రూఫ్ టెంట్లు, సిట్టింగ్ ఫ్యాన్లు, లైటింగ్ వంటి ఏర్పాట్లు ట్రాన్స్పోర్ట్, ఆర్ఎండ్బి విద్యుత్ శాఖలకు అప్పగించారు. వీవీఐపీల ఏర్పాట్లను డీజీపీ సహకారంతో ప్రోటోకాల్ డైరెక్టర్ చూడాల్సి ఉంది. మినిట్ టు మినిట్ కార్యక్రమం షెడ్యూల్తో పాటు ముద్రణపరమైన బాధ్యతలను ప్రోటోకాల్ డిప్యూటీ సెక్రటరీకి అప్పగించారు. జీఏడి విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సర్వీసు డీజీ, హార్టికల్చర్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఏపీ ట్రాన్స్కో, ఐటీఐ అండ్ సీలకు పలు బాధ్యతలు అప్పగించారు. ఏర్పాట్లను పర్యవేక్షించేలా సాధారణ పరిపాలన శాఖ నుంచి లైజనింగ్ ఆఫీసర్లుగా ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఎం అశోక్ బాబు, డిప్యూటీ సెక్రటరీ ఈ విశాలాక్షులను నియమించారు.